బీరకాయ శనగపప్పు కూర మనము ఇప్పుడు తయారు చేసుకుందాము చాలా బాగుందిద్ది చపాతి రోటీలోకి ముందుగా బానీలు పెట్టుకొని ఒక పప్పు గంటతో ఆయిల్ వేసుకున్నాను సరిపడా తర్వాత ఆవాలు జీలకర్ర అవి కొంచెం చిటపటా అంటే చాలా బాగుంటాయి స్మెల్ అబ్జర్వ్ అవుతుందనమాట ఆయిల్లో అవి కొంచెం చిటపటా అన్నాక ఒక ఆనియన్ను ఒక ఆనియను టూ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నవి చూపిస్తున్నాను చూడండి అవి వేసి తాలింపులో కొంచెం వేగనిద్దాము చాలా బాగుందిద్ది అండి కర్రీ అప్పుడప్పుడు ఒట్టి బీరకాయ కాకుండా ఎప్పుడన్నా రోజు చపాతీలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుందిద్ది కర్రీ చాలామందికి తెలుసు తెలివని తెలియని వాళ్ళు ఉంటారు కదా వారి కోసము అయినా చూడండి కరివేపాకు రెండు రెమ్మలు వేసి కొంచెం మరి గోల్డ్ కలర్ రాకపోయినా లైట్గా వేయించుకుంటే చాలు తప్పకుండా నా వీడియోస్ చూస్తుండండి వ్యూవర్స్ కర్రీస్ చాలా బాగుంటాయి కొన్ని బ్లాగ్స్ ఉంటాయి తర్వాత నేను టమాటోస్ తీసుకున్నాను సిక్స్ అవి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బీరకాయ కూడా మీరు శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వాటర్లో నానపెట్టుకోండి కర్రీ చేసేటప్పుడు అలానే వేయకుండా నానబెడితే త్వరగా మనకి కుక్ అన్నమాట టమాటాలు వేసి కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ బీరకాయ ముక్కలు వేసేస్తాము ఎందుకంటే అన్నీ ఒకేసారి మగ్గుతాయి మన కూర త్వరగా రెడీ అవుతుందన్నమాట బీరకాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అందుకోసము బోర్ కొట్టకుండా ఉండకోసం కట్ చేసి చూపిస్తున్నాను కట్ చేసేది మళ్ళీ అన్నీ చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టచ్చు త్వరగా చూడాలనిపిస్తుంది కదా టైము అందుకోసం ముందే కట్ చేసి పెట్టుకున్నాను శనగపప్పు కూడా హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని ఉంచుకున్నాను అవి కూడా కడిగి పెట్టి అవి కూడా వేస్తున్నాను ఈ మూడు అంటే ముందుగా ఉప్పు కారం వేయకుండానే మనము వీటిని కుక్ చేసుకున్నాము నానపెడితే బాగా కొంచెం ఉబ్బుతాయి అన్నమాట త్వరగా కుక్ అవుతాయి చూసారా శనగపప్పు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదు ఎక్కువ తినబుద్ధి కాని వాళ్ళు ఉంటే కొంచెం లైట్గా అక్కడక్కడ పంటి కింద పడుతుంటే చాలా బాగుందిద్ది మూడు వేసి కొంచెం కలిపి మనము ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సిమ్లో పెడతాయి మనకు ఈజీగా వాటరు విడుదలవుతుందనమాట ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంది టమాటోలో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి అవి వాటర్ను రిలీజ్ చేస్తాయి ఆ ముక్కలన్నీ కుక్ అవుతాయి అన్నమాట మనం ముందే పసుపు కారం వేయకుండా ఇలా చేస్తే త్వరగా మనకి రెసిపీ తయారవుతుంది త్వర చూసారా మగ్గిపోయాయి ఆ వాటర్కే మగ్గిపోతాయి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఈజీ కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ప్రాసెస్ అర్థం కాదని నేను దే ఇట్లా ఫ్రైలా ప్యాన్లో చూపిస్తున్నాను చూసారా ఆల్రెడీ మగ్గిపోయాయి ఇప్పుడు మనము కావాల్సినవి కొన్ని మనము పదార్థాలు యాడ్ చేసుకుందాము చూసారా బాగా కనిపిస్తున్నాయి కదా టమాటో బీరకాయ శనగపప్పు పప్పు హాఫ్ ఉడికిపోయింది అప్పుడే నానపెట్టించాం కాబట్టి మనకు ప్రాసెస్ ఈజీగా అయిపోయింది అనమాట ఇలా కొద్దిసేపు ఉన్నాక ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి ఇప్పుడు మనము ఇంకా పసుపు దానికి తగినంత కారము వేసుకొని కలుపుకుందాము పసుపు కారం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఈ ప్రాసెస్లో వేయాలి వేసి కలుపుకొని మనము సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచామంటే సాల్టు వేసుకున్న పసుపు కారము ఆ కర్రీకి బాగా పడుతుంది చూసారా ఇప్పుడే కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనము మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అంటే మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండండి అడుగంటకుండా సిమ్లో పెడితే చాలా బాగుంటుంది చూసారా చాలా బాగా వచ్చింది ఇప్పుడు టమాటాలు కొంచెం పులుపు తగ్గింది కాబట్టి ఒక పిచ్చే చింతపండు వేసుకుంటే మనకు పులుపు కూడా బాగా వస్తుంది ఇష్టమైతే జస్ట్ ఒక పించి చింతపండు వేసుకోండి అవసరమైతే చూసారా సూపర్గా ఉన్నద్ది చపాతీలకు సాల్ట్ కొంచెం తగ్గిందనమాట అందుకు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు కూడా సరిపోకపోతే చేసేటప్పుడు చూసుకుంటూ వేసుకోండి తగినంత తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము జస్ట్ కొంచెము యాడ్ చేసుకుందాము కొంచెం చాలు చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడున్న ఈ సీజన్కి కొంచెం మనకు అల్లం వెల్లుల్లి ఘాటు కూడా ఉంటా మంచిది ఓకేనా నేను ఇప్పుడు వేసే మసాలా తయారు చేసుకునింది ఇంట్లో మటన్లోకి చికెన్లోకి అట్లా వేసుకునే మసాలా కూర చిక్కదనానికి ఇంకోసారి మీకు ఈ మసాలా ఎలా తయారు చేయాలి చూపిస్తాను ఇప్పుడు అది వేస్తున్నాను మీకు మెన్షన్ చేశాను చూడండి ధనియాలు గసగసాలు గరం మసాలా పౌడరు ఇది జీలకర్ర వేసి వేయించుకొని పట్టించుకున్నాను నేను ఇది వేస్తే అసలు సూపర్ స్మెల్ వస్తుందండి తప్పకుండా మీరు కూడా వీలుంటే నేను చూపిస్తాను ఆ మసాలా ఒకసారి ఒక వీడియోలో చూడండి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం లూజ్ ఉంటే మనము రైస్లోకైనా చపాతిలోకైనా మనకు కావాలి కాబట్టి కొంచెం గట్టిగా తినాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోగాకండి కొంతమందికి నచ్చదు గట్టిగా తినడము అందుకోసం ఇప్పుడు అసలు ఉడుకుతుంటేనే స్మెల్ చాలా బాగా వచ్చింది సూపర్గా ఉన్నద్ది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి ఇప్పుడు నా వీడియోలు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కూర ఎమ్మి ఎమ్మెగా ఉంది చాలా టేస్ట్గా ఉన్నింది తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్ఇమ్ఈ బీరకాయ శనగపప్పు కర్రీ అయిపోయింది చూస్తున్నా మీ అందరికీ నా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో కదా కర్రీ తినేయాలనిపిస్తుందా థ్యాంక్ యూ